भारतीय जनता पार्टी कार्यकर्ता दौर्जन्यालु अक्रम लाठी चार्जीलु चाला पेद यावत्तु प्रजानीकानिकि तेलिसे विधंगा जर्नलिस्टुलु कीलक पात्र पोषिंचारु प्रधानंगा मित्रुलु महेश्वर रेड्डी गारु मरि एंतो धैर्यं चेसि मरि रोजु निरवधिक निराहार दीक्ष चेपट्टि इक्कड मरि स्थानिकंगा जरुगुतुन्नटुवंटि अन्यायानिकि व्यतिरेकंगा అక్రమాలకు వ్యతిరేకంగా అక్రమ భూ వ్యాపారానికి వ్యతిరేకంగా మరి చేపట్టినటువంటి ఈ పోరాటాన్ని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున నిర్మల్ ప్రజానీక తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను ఏ రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కొనుగోలు చేశారో ప్రజలకు చెప్పాలి అదే విధంగా రైతుల భూమేమో ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మారాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా ఉన్నటువంటి భూము ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వ్యాపార భూ వ్యాపారంగా ఉపయోగపడాలి ఇది ఎక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను అనేక రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ప్రజలు ఇక జీవో 220 ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కొన్ని రోజులు అబేలిస్ లో పెట్టి మళ్ళీ ఎలికల ముందు ఈ యొక్క జీవోను మళ్ళీ తీసుకొచ్చి తెరపైకి భూముల వ్యాపారం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు కారణము వచ్చే 3 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు కల్లకుంట ప్రభుత్వం ఉండదు కేసీఆర్ ప్రభుత్వం ఉండదు మరి ఇల్లు చక్రాంతాలలో భూములు నమ్మేస్తా ఉన్నారు నిర్మల్లో కూడా 260 ఎకరాలు 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు ఈ రోజు మంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అమ్మేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు జాగీరని అడుగుతా ఉన్నాను ఇదేమైన నిజాం రాజ్యమా ఇదేమైన ఎంఐఎం రాజ్యమా మీ ఇష్ట రాజ్యంగా వివరించడానికని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు హైదరాబాద్ లో చూస్తా ఉంటే అనేక ప్రాంతాలలో వేలాది కోట్ల భూమిని ప్రభుత్వ భూమిని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కేసీఆర్ అమ్మేస్తా ఉన్నారు భవిష్యత్తు తరాలకు భూములు ఉండకుండా ఈ రకంగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కదికు రైతుల భూములు తీసుకోవడము సరిగ్గా అరకొర వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వడము అధిక రేట్లకు ప్రభుత్వం అమ్ముకోవడం ఈ రోజు ఎక్కడ చూసినా అది ఫార్మా సిటీ కావచ్చు లేకపోతే ఇదే విధంగా కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ పేరుతో ఏ రకంగా వ్యవహారం చేశారో ఏ రకంగా రైతులు తిరగబడ్డారో మనం చూశాం ఈ రోజు కూడా నిర్మల్లో ఏ రకంగా ఈ ప్రభుత్వము రైతుల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం ఏ రకంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తుందో మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ రోజు నిర్మల్ ప్రజలు మరొకసారి తిరగబడ్డారు ఈ రాష్ట్రాన్ని కల్లకుంట కుటుంబం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేసింది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా ఈ రోజు ముఖ్యమంత్రి బ్రోకర్ గా వ్యవహరిస్తా ఉన్నాడని మనం చేస్తా ఉన్నాము వాళ్ళ కొడుకు మార్కెటింగ్ బ్రోకర్ గా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ రోజు 100ల కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఎందుకు అమ్మేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తు తరాల కోసం భూములు అవసరం లేదా హైదరాబాద్ లో రామ్జీ గోల్డ్ పేరు మీద ట్రైబల్ బిజిఎం శాంక్షన్ చేసి నరేంద్ర మోడీ గారు
మేము డబ్బులు ఇస్తాము మ్యూజియం కట్టండి ల్యాండ్ ఇవ్వండి అంటే ల్యాండ్ ఇవ్వరు ఎంత ఇచ్చారు తెలుసా 1/4 ఎకరా రామ్జీ గోండుకో గిరిజన మ్యూజియం కు కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ ఏందంటే 1/4 ఎకరం ల్యాండ్ ఇచ్చి ఇక్కడ మ్యూజియం కట్టుకోమంటారు అదే విధంగా ఆంధ్రలో చూస్తే 18 ఎకరాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది మహారాష్ట్రలో చూస్తే 26 ఎకరాల భూమి గిరిజన మ్యూజియం కి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం చూస్తే 1/4 ఎకరం భూమి ఇచ్చింది కానీ అదే నగరంలో 100 ఎకరాలు మరొకటి కమ్మేస్తాం గిరిజనులకు మ్యూజియం వద్దు రామ్జీ గోడి గోండు గారి యొక్క స్మారక కేంద్రం వద్దు కానీ వేల కోట్ల రూపాయలు వీళ్ళు అమ్ముకుంటున్నారు భూముల పేరు మీద ఇదొక రియల్ ఎస్టేట్ కంపెనీగా తెలంగాణను మార్చేస్తారు అది ధరణి పోర్టల్ కావచ్చు ఈ రకంగా ల్యాండ్ కన్వర్షన్స్ కావచ్చు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు భూములకు సంబంధించినటువంటి ఆక్రమాలు కావచ్చు ముఖ్యమైనటువంటి పట్టణాలలో ఓపెన్ భూమి ఉంటే ఓపెన్ ప్లాట్ ఉంటే పై వర్గాల భూములు ఉంటే దళితుల అసైన్ ల్యాండ్ ఉంటే గ్రామ కంటాలు ఉంటే అక్కడ గులాబీ మాఫియా అక్కడ ఆల్తా ఉన్నారు గద్దలాగా ఆ భూములను తన్నుకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రమంతా కూడా ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ల్యాండ్ మాఫియాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక ప్రభుత్వాలను చూశాం గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ ఈ రకమైనటువంటి మాఫియా పార్టీని ఈ రకమైనటువంటి మరి మాఫియాను సమర్థించేటువంటి ఒక కుటుంబ పార్టీని ఈ రకంగా అక్రమాలుగా అన్యాయంగా లక్షలాది కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోపిడీ చేసేటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు ఈ రోజు ఒక కల్వకుంట కుటుంబాన్ని చూస్తున్నామని మనం చేస్తున్నాం కల్వకుంట కుటుంబం పూర్తిగా ఈ రాష్ట్రం అంతా కూడా ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నాం ఇది ఈ రాష్ట్రం అంతా కూడా మా ఇష్టరాజ్యం మేము రాష్ట్రానికి ముఖ్యమంత్రులమే కాము మేము ఒక నిజాం రాజులం అనే విధంగా వ్యవహరిస్తా ఉన్నాం ఆ రోజు రజాకర్ లేరకుండా అయితే ఈ రాష్ట్రం మీద పడి దోచుకున్నారో దౌర్జన్యాలు చేశారో ఈరోజు టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో కొంతమంది మాఫియాలుగా ఏర్పడి అదేవిధంగా గ్రామీణ గ్రామాల మీద పడి అనేక రకాలుగా అది ల్యాండ్ మాఫియా కావచ్చు అది శాండ్ మాఫియా కావచ్చు అది లిక్కర్ మాఫియా కావచ్చు అది గ్రానైట్ మాఫియా కావచ్చు అది మరి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఈరోజు ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే విధంగా పూర్తిగా ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనము ఏ తెలంగాణ కోసమైతే మన తెలంగాణ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని మరి తెలంగాణ తెచ్చుకున్నామో ఏ తెలంగాణ కోసమైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు జర్నలిస్టుల సంఘాలు ఆ రకంగా సకల జనులు కూడా ఏకమై పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరి పాలైందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు దోపిడీ గురవుతుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఒక కుటుంబ పాలైంది ఆ కుటుంబం దోపిడీకి ఈరోజు తెలంగాణ బలైపోతుంది తెలంగాణ తల్లి తల్లెలెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏ ఆకాంక్షల కోసమైతే
ఏ నిదులు నీళ్లు నియమకాల పేరుతో పోరాటాలు చేసినటువంటి తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందుకే నేను ఈ సందర్భంగా ఈ నిర్మల్ గడ్డ నుంచి ఏదైతే నిర్మలంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఈ నిర్మల్ గడ్డను మరి రోజు అరాచకాలు సృష్టించే విధంగా ఈ నిర్మల్ గడ్డ మీద అక్రమాలు పెంచే విధంగా ఈ నిర్మల్ గడ్డ మీద అవినీతి పెంచే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గాని లేక బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కాని ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నారో దానికి నిర్మల్ ప్రజలు మరి లాచి చంపకాయ కొట్టినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క మరి పౌరుషమేనతో ఈ రోజు ప్రజలు చూపించారో ఈ ప్రభుత్వం యొక్క కోరలు పీకారని ఈ సందర్భంగానే మని చేస్తున్నాను ఇది ఇంతటితో ఆగిపోకూడదు ఈ రోజు ఇక్కడ న్యాయం గెలవాల్సినటువంటి అవసరం ఉంది ధర్మం గెలవాల్సినటువంటి అవసరం ఉంది నీతి గెలవాల్సినటువంటి అవసరం ఉంది నిర్మల్ యొక్క ప్రజా పోరాటం గెలవాల్సినటువంటి అవసరం ఉంది దానికి రాజకీయాలకు అతీతంగా నిర్మల్ ప్రజానికము ఆదిలాబాద్ జిల్లా ప్రజానికమంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా బిఆర్ఎస్ కంచుకోవడంలో కాషాయ జెండా కమలం పూ జెండా బీజేపీ జెండా ఎగరేశారు తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం దళిత బంధు పేరుతో దళితులను మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తే దళితులే కాదు యావత్ సమాజం అంతా కూడా ఏకమై 23,000 మెజార్టీతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈటల రాజేందర్ను గెలిపించి బీజేపీ జెండా ఎగరేసిన చరిత్ర ఇక్కడ తెలంగాణ గడ్డ మీద జరిగింది హైదరాబాద్ జరిగినటువంటి ఎన్నికల్లో 4 సీట్లుంటే 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో గాని కార్పొరేషన్ ఎన్నికల్లో గాని దుబ్బాకలో గాని లేక మరి హుజూరాబాద్ లో గాని ఆ తర్వాత మునుగోడులో గాని కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోవడం కాదు టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయము భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఖాయమని ఈ సందర్భంగా మను చేస్తూ మరొకసారి ఎవరైతే పోలీస్ లాఠీలకు లెక్క చేయకుండా ఏ ప్రజలైతే పోరాటం చేశారో గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులకు లొంగకుండా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్మల్ ప్రజలు పోరాటం చేశారో వాళ్ళకి నాయకుడుగా మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే ఉద్యమం జరిగిందో నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై